కావాలనుకున్నది. ఇవేనా సంగతులు? మనకేమో నగల పిచ్చి, వీళ్ళకేమో బైబిల్ పిచ్చి. ప్రతి వారం బైబిల్ తీసుకొని వెళ్తుంటుంది చెల్లి. మనం వెళ్ళట్లేదు రేటు చర్చికి. పన్నేళ్ళే ప్రతి ప్రాంతానికి వెళ్తారక్క. మనకి ఎన్ని పనులు? సీరియల్ కథ చూడాలి, ఇంటి కథ చూడాలి, వీధి కథ చూడాలి, ఊరోలు కథ చూడాలి కదా మనము. ఎన్ని పనులు మనకి! భలే చెప్పావా చెల్లి, నా మనసులో కూడా ఇదే ఉంది. భలే కుదిరింది కదా మనిద్దరికి, అందుకే మన ఇద్దరము ఫ్రెండ్స్ అయ్యాం. సరే చెల్లి, నేను వెళ్ళొస్తా, మా ఆయన వచ్చే టైం అయింది. నాకు కూడా చాలా పనులు ఉన్నాయమ్మా, నేను వెళ్ళొస్తా. రుతమ్మా, రుతమ్మా, ఆ లోపలికి రా చోటి. ఈరోజు ఆరాధన బాగా జరిగింది కదా? అవును, నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి మన సంఘంలో. వ్యాధులు బాగవుతున్నాయి, దయ్యాల నుంచి ఎంతమంది బయటపడుతున్నారు, ఆదరణ దొరుకుతా అని కన్నీళ్లు తొడవబడుతున్నాయి. అంతెందుకు, మనకెన్ని జరగలేదు. మన దేవుడు సజీవుడు కదా, ఈ రోజు కూడా నిరూపించుకుంటున్నాడు. సరే సరే, మర్చిపోబాకు, సాయంత్రం ప్రార్థన ఉంది కదా, నువ్వు త్వరగా వచ్చే. పాస్టర్ గారు వస్తున్నారు గుర్తుంది కదా? మర్చిపోతానా, తొందరగా వస్తాను, వెళ్ళేస్తాను. వందనాలు. ఈరోజు చర్చ్ లో ఏం జరిగింది? అవును, ఏమి ఉదయం ప్రార్థనలో కలుసుకోలేదు, వేరే పని ఉండింది. అవునా, ఏం చెప్తారు? ఇది క్రిస్మస్ నెల కదా, పాస్టర్ గారు మొత్తం యేసు ప్రభు పుట్టుక గురించే వివరించారు. అవునా, ఇది క్రిస్మస్ నెల? అవును పార్థమ్మ. సరే వస్తాలే. సరేలేమ్మా. మంగమ్మా, ఏంటి భారతమ్మక్క, చాలా రోజులకు వచ్చినావే? ఏం లేదు, నేను సీరియల్ నేను చూడలేదు. అయ్యో, మనం చూసే సీరియల్ నేను కూడా మిస్ అయిపోయినా భారతమ్మక్క, దాని తర్వాత వచ్చే సీరియల్ చూసిన. అదే చెప్పు. అది ఆ పిల్లోడు మిద్దిపై నుంచి పడిపోతాడని చూపించినాడు కదా. చూపినాడు భారతమ్మక్క? అవునా, వాడు ఉంటాడు, ఏదో సాధిస్తాడు అనుకున్నానుక. ఓన్లే, ఇంకొక హీరో వస్తానులే. సరేలే, నేను వెళ్తానులే. వందనాలు మంగమ్మ గారు. వందనాలు, వందనాలు. ఏమొచ్చిన విశేషం? ఏం లేదు మంగమ్మ గారు, సాయంత్రం మా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాం, మీరు వచ్చి తప్పకుండా కలుసుకోండి. నాకు దాని మీద అంటే నమ్మకం లేనమ్మా, నేను రాలేనా? అయ్యో మంగమ్మ గారు, ఈ ఒక్క ప్రార్థనకు వచ్చి కలుసుకోండి. ఈ ఒక్క ప్రార్థనకు వచ్చి కలుసుకోండి. అయ్యో, క్రిస్మస్ కి ఒక్కసారి పోయేదే నాకు ఇబ్బందిగా ఉండాలి. అవును మంగమ్మ గారు, పోయిన సంవత్సరం క్రిస్మస్ కి మీరు వచ్చారా? వచ్చినాను, ఆయనకి చేయలేదు అందుకే రాకూడదు అనుకుంటా అంట. ఈ ప్రార్థనకు వచ్చి కలుసుకోండి, మీకు అద్భుతం జరుగుతుంది. లేదంటే నేను రాలేనమ్మా. మన మీద వాళ్ళు వస్తారని భోజనాలు కూడా చేసి పెట్టామండి, రాకపోతే అవంతా వేస్ట్ అయిపోతాయి. నాన్ వెజ్ కూడా చేసి పెట్టామండి. నాన్ వెజా? చికెన్, మటను, ఎగ్స్, ఫ్రాన్స్ అన్ని చేసి పెట్టామండి. రాత్రికి చేయాల్సిన పనే లేదు. తప్పకుండా కలుసుకోండి మంగమ్మ గారు. ఈయన ఎప్పుడు తెమ్మన్న ప్లానే తాడు. మంగమ్మ గారు, ఏం ఆలోచిస్తున్నారు? మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి వస్తానులేండి. చాలా సంతోషం. అలాగేనండి. వందనాలు సుబ్బమ్మ గారు. వందనాలు, వందనాలు. ఏం ఇటా వచ్చేసినారే? ఏం లేదండి, సాయంత్రం మా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాం, మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. అవునా? తప్పకుండా వచ్చి కలుసుకోండి, అక్కడ చాలా అద్భుతాలు జరుగుతాయి. అవునండి, కలుసుకుంటే మీ జీవితంలో కూడా గొప్ప అద్భుతం జరగచ్చు. అంటే చాలా ఇష్టం, తప్పకుండా వస్తానమ్మా. కలుసుకోండి. కలుసుకుంటాంలే. చాలా సంతోషం అండి. సరే భారతమ్మ గారు. వందనాలు రూతమ్మ. ఎందుకు ఇట్లా వచ్చినారు? ఏం లేదండి, సాయంత్రం ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాం, మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. అవునా? మన యేసు ప్రభు ప్రార్థనే కదా. అవునండి, ఖచ్చితంగా వస్తానులే. తప్పకుండా కలుసుకోండి, ప్రార్థన చాలా బాగుంటుంది. ప్రార్థన గురించి నాకు చెప్తున్నావా? నేను రోజు యేసుని చూస్తున్నాను, దేవదూతలు చూస్తున్నాను. అవునా? నీ ప్రార్థన నాకు తెలుసులే. తప్పకుండా వచ్చి కలుసుకోండి సాయంత్రం. ఓకే ఓకే, వెళ్ళొస్తానండి. ఏమ్మా భారతి? ఏం లేదు, ఈరోజు మన వీధిలో ప్రార్థన, నువ్వు ఖచ్చితంగా రావాలి. నేను ఎక్కడ వచ్చేది, మా పని ఎక్కువగా ఉంది, నాకు చుట్టాలు గారు వచ్చారు. ఆ మాట చెప్పొద్దు రాదా, నువ్వు ఖచ్చితంగా నాతో రావాలి. ఏమయ్యా, చూస్తా వస్తానులే. నువ్వు ఖచ్చితంగా వస్తున్నావు అంతే. సరేలే. రాదా, ఏం కొంటమ్మా? ఏం దాని మీద మాట్లాడుతాను నీతో. ఏమో ప్రేయర్ ఉందని పిలిచింది. నాకు పని ఉంది, రాలేనని చెప్పాను. ఖచ్చితంగా నువ్వు రావాలని పిలిచింది.
ఎట్లా వస్తాను నేను చెప్పాను, అయినా పోవాలి కదా ఖచ్చితంగా. అవునులే, పోయేసి వస్తా. ఆ నన్ను వదిలేసి పోతావా? నువ్వు పోతే సరేలే, రా పోదాం. ఆ సరే పోదాం. మంగమ్మక్క. ఏంటి సుబ్బు? ఏం లేదు, ఏమన్నా ఉంటే నువ్వే చెప్పాలి. ఏం చెప్పేది? రూతమ్మ వచ్చి ప్రార్థన పిలిచింది. ఇంటి దాకా వచ్చి పిలిచినాక పోకపోతే బాగుండదు కదా. ఆయన మన యేసు ప్రభు గురించి కదా, అందుకని వెళ్దాం అనుకుంటా. నన్ను కూడా పిలిచినారు, నేను వస్తాలే. సరే సరేలే. నేనెందుకు ప్రార్థన కోసం పోతాను? నేను వెళ్ళేది ఫుడ్ కోసం కదా. ఏం రాదమ్మా, ఇట్ట చేసినావే. ఏమిలా, మా ఫ్రెండ్ ప్రేయర్ కి పిలిచింది. సరే సుబ్బమ్మ, ప్రార్థనక నువ్వు? అవునవును, ప్రార్థనకే. రండి పొలము, కలిసామే ఇక్కడ. త్వరగా రండి, ప్రార్థన స్టార్ట్ అయిపోతుంది. వందనాలండి, వచ్చేసారా? చాలా సంతోషం, కూర్చోండి. వందనాలమ్మా, రండి రండి. ప్రభు సేవకురాలు మన మధ్యలోకి వచ్చారు. దైవ సందేశాన్ని అందించి మన కొరకు ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చారు. అందరూ వందనాలు తెలియజేయండి. ప్రభు యేసు నామములో మీకు నా వందనాలు. క్రిస్మస్ నెలలో ఉన్నాం కాబట్టి మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ పండుగ ఎందుకు చేసుకుంటాం? దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒక్కగానొక కుమారుని ప్రసాదించాడు. ఆ కుమారుడి మీద నమ్మకం ఉంచే వారెవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందాలని ఇందులో దేవుని ఉద్దేశం. యోహాను సువార్త 3:16. ఆదిలో ఈ ప్రపంచం అందంగా ఆనందంగా ఉండేది. ఆదిమ దంపతులు ఆదాము హవ్వలు ఒకరినొకరితో, దేవునితో, ప్రకృతితో అన్యోన్యంగా సంతోషంతో జీవించేవారు. ఒకసారి ఆదాము హవ్వలు దేవుడిచ్చిన స్వేచ్ఛని అలుసు చేసుకుని వాళ్ళ క్షేమం కొరకు ఇచ్చిన హద్దుని మీరారు. ఆ అవిధేయత కారణంగా వాళ్ళ జీవితాలే శాశ్వతంగా మారిపోయాయి. కష్టాలు, రోగాలు, చివరికి చావు వాళ్ళ జీవితంలోకి వచ్చింది. దేవునితో వారికి ఉండిన చక్కని ప్రేమ సంబంధాన్ని పోగొట్టుకున్నారు. దేవుని పవిత్రత, న్యాయ గుణాన్ని బట్టి పాపానికి శిక్ష పడాల్సిందే. అయితే దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు కాబట్టి ఈ ప్రపంచంలోని మనుషులందరి పాపాలకు శిక్షను అనుభవించటానికి ఒక వ్యక్తిని పంపిస్తానని వాగ్దానం చేశాడు. 2000 సంవత్సరాల క్రిందట దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చాడు. యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. మానవుడిగా పుట్టాడు. క్రిస్మస్ పండుగకు కారణం ఇదే. నిరాశతో, నిస్సహాయ స్థితిలో, చెడు స్వభావానికి బానిసలై ఉన్న మానవులందరికీ ఇది శుభవార్త. మనం ప్రార్థన చేసుకుంటామా? అందరూ లేచి మోకరించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహిమగల దేవానికి వందనాలు తండ్రి. ప్రభువా, ఈరోజు తండ్రి నీ జన్మదినాన్ని బట్టి నీకు వేలాది కోట్లాది మహిమ కలుగురుగాక రాజ ప్రభువ. మా మధ్యలో నువ్వు ఉన్నావు తండ్రి. ఈ రోజు నీ శక్తిని ఇక్కడ విడుదల చేయమని నేను అడుగుతున్నాము. ఏసయ్యా, ఇద్దరు ముగ్గురు నా నామముల ఏకదిచ్చినామంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన ప్రభువానికి స్తోత్రము. ఇప్పుడు నీ శక్తిని యేసు నామముల నువ్వు విడుదల చెయ్యని నైనా. ఇప్పుడే నీ శక్తిని బయలుపరచమని నేను అడుగుతున్నాం దేవా. మా ఫ్రెండ్ భారతమ్మకి దయ్యం పట్టినట్టుండదే. రోజు వస్తానుందే మా ఇంటికి, నాకు తెలియకపోయిందే. ఈ దయ్యంతో మనకవుతు నీ శక్తి కొరకు నీకు వండనా. యేసయ్యాడు వచ్చి ఉన్నాడు. దేవుని శక్తి ఇక్కడ విడుదలవుతుంది. ఇప్పుడు నీ శక్తిని యేసు నామములో విడుదల చేయని నైనా. ఇప్పుడే నీ శక్తిని బయలుపరచమని నేను అడుగుతున్నాను దేవా.
ఎవరు భయపడపాకండి, ఆమెలో దెయ్యం లేదు. ఆమె లేకుండా యేసు ప్రభు ఆమె స్వస్థపరిచి ఉన్నారు. ఈ అద్భుతం చేసింది ప్రభువే, ఆయనకే సమస్త మహిమ కలుగును గాక. రండి దేవుని స్తుతిస్తాం.